ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం తులరాశి తులరాశి వాళ్ళకి ఈ నెల నుంచి చాలా బాగుంటుందండి ఎందుకు కుజుడు రెండో తారీఖు నుంచి మీ రాసినే చూడడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది కానీ పాపి మేనఫిక్ సప్తమావి సప్తమ స్థానంలో ఉండగా దోషమే చని దృష్టి ఉంది సరే అది పక్క పెడితే మీరు రాసిన కుజుడు చూడడం వల్ల ధైర్యంగా ఉంటారు ప్రతి పనుల ముందంజలు ఉంటారు తీరాబడి ఉంటారు తీస్తూనే ఉంటారు దర్శనం భగవంతుడి దర్శనాలు చేసుకుంటుంటారు యాక్టివ్గా ఉంటారు ఎక్కువ సెకండ్ భావం గుడు చూస్తున్నారు కదండి డబ్బుకు లోటు ఉండదు ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే రావడం లేట్ అవుతుంది డబ్బులు రావడం లేట్ అవుతూ ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ మీకు ఎక్కడికెళ్ళినా ఫుడ్ బాగుంటుందండి ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ చెప్పేవాళ్ళకి చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది తులారాసి వాళ్ళకి రెండో భావాన్ని నాలుగో భావాన్ని గుడి చూడడం మీ అదృష్టం చాలా అదృష్టం పైగా కుజుడు కూడా చూస్తున్నాడు ఎతి హాస్లో అంటే రెండో ఇంటి వాడు రెండో ఇంటిని ఎనిమిదో అదృష్టంగా చూస్తాడు కానీ కాబట్టి మీకు విద్య ఉంటుంది వాహనాలు ఉంటాయి అలాగే భూములు కొనుగోలు కూడా చేస్తారు పూర్త పూర్తభావాన్ని గుడి చూడడం వల్ల మీరు ఇల్లు కొనుక్కుంటారు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు అలాగే కొత్త కొత్త బట్టలు మీకు బాగా ఉంటాయి చాలా బాగుంటుంది పూర్తభావాన్ని గుడి చూస్తే సంగీతం సంగీతంలో సక్సెస్ అవుతారు అద్భుతంగా ఉంటుంది పంచమభావాన్ని శని చూ పంచమావాన్ని శని అంటే పిల్లలు పుట్టే విషయంలోనూ అంతే కొన్ని కొన్ని మీకు యోగాలు ఇచ్చే విషయంలోనూ డిలే అయిపోతూ ఉంటాయి అంత మంచిది కాదండి పుత్రికా సంతానం ఉంటుంది స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు వస్తాయి మీ మీ జాతకాలు వచ్చి చూసుకోండి బట్ లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి రాహు ఆర భావంలో అంటే ఆరోభావంలో రాహు యోగిస్తాడండి అంటే ఏ విధమైన సరే అంటే ఏ విధంగా యోగిస్తాడంటే మీరు ఎగ్జామ్స్ రాసినా అంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వాలన్నా ఈ విధంగా ఏ దేనైనా సరే దేంట్లో అయినా సరే రక్తం భావంలో రా ఆరో భావంలో రాహు యోగిస్తాడు కానీ సప్తం భవన్లో కుజుడు మంచివాడు కాదండి ఇది సప్తమాధిపతిగా సప్తమస్థానం ఉండడం గ్రేటే సప్తమాధి సప్తమాధిపతికి శని దృష్టి ఉంది అక్కడ ఏమవుతుందంటే అక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడము దెబ్బలు తగ్గడము బ్రెయిన్కి సంబంధించిన తలకి సంబంధించిన దెబ్బలు తగ దెబ్బలు తగడానికి అవకాశం ఉండము దగ్గరకు సంబంధాలు తగ్గిపోవడము కదా మీ మీరు బిజినెస్ పార్ట్నర్ సర్వేషన్ ఇబ్బంది పడడం జరుగుతుంది కానీ మెయిన్ ఏంటంటే మీరు ప్రయాణం చేసే చేసేటప్పుడు ఓం నమః ఓం రామేష్ఠాయనమ ఓం రామేష్టాయన మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే మనసులో ఉంటే మీ యాక్సిడెంట్స్ కాదు కానీ ఏం కావు అప్తం భావం విహారయాత్రలు చేయడానికి విహారయాత్రలు అంటారు కానీ అంత శుభ ఫలితాలు ఇవ్వండి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది కుజుడు సప్తమంలో ఉన్నది కాలము అష్టమస్థానంలో రఘుబుదులు తీర్ఘాయోదయం గవర్నమెంట్ ద్వారా మీకు పరుగుబడి పెరగడము పరుగుబడి సన్మానాలు జరగడము నదులు నదుల్లో స్థానాలు తటాకాలు బావులు తవ్వించడము తీర్థయాత్రలు చేయడము ఎంత బాగుందండి శుక్కుడు మీకు అష్టమ అష్టమస్థానం ఉండదు కదండి సరళ యోగాని అని అలాగే మీ వాళ్ళకి టెన్త్ హౌస్ అంటే అష్టమంలో ఉన్నాడు ఉండడం వల్ల పైగా ఉచ్చస్థితిలో ఉండి శుక్కుడితో కలుతున్నాడు అంటే మీకు సడన్గా అంటే మీకు ఐదో తారీఖు ఆరో తారీఖులో మీకు ఉద్యోగం కానీ వ్యాపారంలో లాభాలు కానీ ఒక విధమైనటువంటి సక్సెస్ రేట్ కానీ తర్వాత కొంచెం ఆదాయం కానీ ఎటువంటి కేసులో అటువంటి భయపడిపోవడం కానీ చాలా బాగా బాగుంటుందండి ముఖ్యంగా గుత్తులు కాంబినేషన్ అంటే పొలాలు లేకపోతే కళారంగం అలాగే మీకు బుధుశుక్కుల కాంబినేషన్లో మంచి మంచి బట్టలు ఇవన్నీ ఉంటాయండి ముఖ్యంగా ఆడిటర్స్ గాను గవర్నమెంట్ అండ్ అన్స్ట్యూటే ఆడిటర్స్ ఉంటాం కదా వాళ్ళకి గాను వాళ్ళకి చాలా స్థానం బాగుంది సడన్ గేమ్స్ ఉంటాయి ఎక్కువ ఆదాయం ఉంటుంది మెయిన్ పదిహేనవ తారీఖు నుంచి రఘుబుధుడు ఉన్నారు నైన్త్ భవన్లో నైన్త్ భవన్లో శుక్రుడు ఉన్నాడు మీరు రాష్ట్రాధిపతి భాగ్యంలో ఉన్నాడు కదండి భాగ్యాధిపతుడు కలిశాడు కదా శుక్కుడు లగ్న భాగ్యాధిపతులు ప్లస్ లాభాధిపతి అద్భుతం ఏంటంటే అంటే అదృష్టం ఏంటంటే రఘుదుడు కాంబినేషన్ బుధాద్యోగంగా చెప్పచ్చు కాదండి మీకు బాగా పరిహారం ద్వారా నుంచి ధనయోగం బాగా పట్టుకుంటుంది అంటే విదేశాలకు వెళ్ళడము అక్కడ చదువుకోవడము మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బాగా ఉండము ఫైనాన్స్ సైడ్ బాగా ఎక్కువ రావడం ఫైనాన్షియల్ అకౌంట్స్ వాళ్ళకి భాగ్యం బాగుంటుంది మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల్లోనూ వాళ్ళ యొక్క అభివృద్ధి బాగుంటుందండి ముఖ్యంగా అభివృద్ధి కాంబినేషన్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో బాగా డబ్బులు సంపాదించడము చాలా బాగా రాణించడం వస్తుందండి బుజుకుల కాంబినేషన్ నటన రంగం కళారంగం బాగా డెవలప్ అవుతారు మీరు సక్సెస్ ఉంటుంది కదా తులారాశి కదండి తులారాశిలో భాగ్యంలో అంటే అందంగా ఉంటారు మీరు అలాగే మంచి మంచి బట్టలు వేస్తారు బంగారం కొనుక్కుంటారు అంటే అందరూ నేను కొనుక్కుంటాను అంటే అలా కాదు మన మన జాతకాల రీత్యా అవకాశాలు భగవంతుని కలిగిస్తున్నాడు జూన్ నెలలో మీకు ఉంటాయి తరగన సంపదలు ఉంటాయండి భాగ్యస్థానం ఎంతో బాగుంది పుణ్యక్షేత్ర దర్శనాలు దౌద్య స్థానాలు అమ్మవారి యొక్క దర్శనాలు సూర్య భగవాన్ దర్శనాలు కూడా జరుగుతాయి మీకు విష్ణు దర్శనాలు అని చాలా బాగున్నాయండి అదే దశమ స్థానం కూడా చూసుకున్నా దశమస్థానానికి కుడి దృష్టి ఉందండి కుజుదృష్టి ఉండడం వల్ల మీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడము కుజుడు కార్యకర్వాల్లో ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ వ్యవస్థ అంటే వాటిలో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మంచి ఉద్యోగాలు వస్తాయి అంటే హాడ్ చెప్తాను మీకేనండి మంచి ఉద్యోగాలు కూడా మార్పులు వస్తాయి ఉద్యోగంలో బాగా భద్రత ఉంటుంది బాగా డబ్బు సంపాదించుకుంటారు అంతేకాదండి శని దృష్టి మీకు పన్నెండో భావానికి అంటే జనవరి పదకొండో భావానికి ఉండడం వల్ల భాగ్య రాజ్య లాభస్థానాలు కూడా బాగున్నాయండ సందేహం లేదండి ఖచ్చితంగా బాగున్నాయి బాగా రాణిస్తారు శని దృష్టి పన్నెండో భాగం ఉండము పన్నెండో భావానికి ఉండము అలాగే శని దృష్టి అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల దోషం ఉండేవి కొద్ది జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రయాణాల వలన మీకు ఇబ్బంది కలుగుతుంది దెబ్బలు తగలడము చిన్న చిన్న ఇబ్బందులు కలగడము ఇందని చెప్పాను కదా అందుకని కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ మీరు సుబ్బణ స్వామి కళ్యాణము ఇంట్లోనే సుబ్బణ స్వామి వెండితో విగ్రహం ఉంటుంది సరా ఆ వెండి విగ్రహం త్రిశూలం ఉంటుంది ఆ త్రిశూలం ఆ వెండి విగ్రహానికి సుబ్బణ స్వామి విగ్రహానికి గంధం రాయడం వాళ్ళకి ఈ యాక్సిడెంట్స్ నుంచి కానీ లేకపోతే చెడు ప్రభావం కానీ తొలగి భార్యాభర్త విషయంలో కూడా అనురాగం పెరుగుతుంది అండి అందులో సందేహం అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి